మన పార్టీ తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పడ్డది 2001 ఏప్రిల్ 27 అని మీకు తెలుసు. ఇంకొక 4 నెలలు అయితే మన పార్టీ ఏర్పడి మరి 24 ఏళ్ళు నిండి 25వ వసంతంలోకి అడుగుపెట్టే సందర్భం. బహుశా నాకున్న అవగాహన మేరకు, ఎందుకంటే నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టి 18 సంవత్సరాలు దాటింది. 2006 ఆనాడు ఆగస్టులో ఎప్పుడైతే కేసీఆర్ గారి కరీంనగర్ పార్లమెంటు ఉప ఎన్నిక ఉందో అప్పటి నుంచి లెక్క కడితే నేను 18 ఏళ్ళ నుంచి నేను ప్రత్యక్షంగా చూస్తున్నా, పరోక్షంగా 6 ఏళ్ళ నుంచి చూస్తూ ఉన్నా. పెద్దలు మసునాచారి గారు, కర్ణ ప్రభాకర్ గారు, బాలకృష్ణ గారు, ఇంకా మహమూద్ అలీ గారు, ఇంకా చాలామంది పెద్దలు వేదిక మీద ఉన్న వాళ్ళు 24 ఏళ్ళ నుంచి కూడా, దేశపతి గారు 24 ఏళ్ళ నుంచి కూడా చూస్తూ ఉన్నవాళ్ళు. బహుశా నాకున్న అవగాహన మేరకు, నాకున్న అనుభవం మేరకు, నాకున్న ఆలోచన మేరకు గత సంవత్సరం ఏదైతే జరిగిందో ఇది మొత్తం పార్టీ పుట్టినాటి నుంచి నేటి వరకు చూస్తే అత్యంత గడ్డుకాలం అని చెప్పక తప్పదు. ఎందుకంటే ఉద్యమంలో ఉన్నప్పుడు ఆనాడు కొన్ని ఎదురుదెబ్బలు తిన్నా, అక్కడక్కడ చిన్న సెట్బ్యాక్స్ వచ్చినా తట్టుకున్నాం, నిలబడ్డాం. ఎందుకంటే ప్రజలు మనతో ఉన్నారు, ఉద్యమానికి ఉన్న శక్తి అట్లాంటిది కాబట్టి ఆనాడు తెలంగాణలోని సబ్బండ వర్ణం మన వెంట ఉన్నది అనే ఒక భావనతో అందరినీ జాగృతం చేస్తూ ఎప్పటికప్పుడు కదిలినాం. అల్టిమేట్గా కేసీఆర్ గారి దీక్ష, ఆ దీక్ష తర్వాత దీక్ష దివస్ రోజు ప్రారంభమై 29 నవంబర్ నుంచి తర్వాత తదనంతరం 9 డిసెంబర్ నాడు దీక్ష విజయవంతమై సఫలమై ఒక ప్రకటన, మొట్టమొదటిసారి దశాబ్దాల పోరాటాల తర్వాత మొట్టమొదటిసారి వచ్చిన రోజును విజయ దివస్గా దాన్ని జరుపుకుంటా ఉన్నాం. దేశపతి గారు చెప్తుంటాడు ఎప్పుడు, దీక్షా దివస్ విజయ దివస్ లేకపోతే జూన్ 2 లేదు, నవంబర్ 29 డిసెంబర్ 9 లేకపోతే జూన్ 2 లేనే లేదు. అందుకే ఈ క్రమంలో వివిధ కార్యక్రమాలు తీసుకున్నాం. తీసుకున్నప్పుడు బాలకృష్ణ గారు ఒక మంచి ఆలోచన వచ్చినారు. ఏమన్నారంటే, నాకు మొన్న అల్గనూరులో అన్న, మీరు ఒకరోజు మా కళాకారులు, ఎందుకంటే ఉద్యమంలో వృత్తిలోకించిన వాళ్ళమే మేము, మాకు కూడా ఒకరోజు ఇచ్చి మాకు ఈ సంవత్సర కాలం ఏం జరిగిందనేది మేము కళారూపంలో మేము చూపెడతాం, దయచేసి తెలంగాణ భవన్లో ఏర్పాటు చేయించండి అని చెప్పి రసమయ్య బాలకృష్ణ గారు ముందుకొచ్చి వారు స్పష్టంగా వారే అడిగినారు. అడిగిన దానికి కేవలం ఇక్కడ చంద్రశేఖర్ రెడ్డి గారు మన పార్టీ కార్యాలయము ఏర్పాట్లు చేసింది తప్ప ఇందులో మా పాత్ర పెద్దగా లేదు, వారే మొత్తం చేసి వచ్చినారు. ఇవాళ నిజంగా ఇక్కడ నుంచి నా మొత్తం 22 నిమిషాల నిడివి గల్ల ఆ షార్ట్ ఫిలిం చూస్తుంటే బహుశా టీవీల ద్వారా, యూట్యూబ్ ద్వారా రేపు చూడబోయే మిగతా సోదరులకు సోదరిమణులకు కూడా దాదాపుగా బాలకృష్ణ గారికి ఏ అనుభూతి అయితే కలిగిందో, ఇక్కడ కూర్చున్న మనందరికీ ఏ అనుభూతి అయితే కలిగిందో, బహుశా కొద్ది కుడి ఎడుమ క్షేత్రస్థాయిలో చూసే ప్రతి ఒక్కరు కూడా దాదాపు అదే అభిప్రాయం, అదే ఆలోచన. ఇంత సహజంగా, ఎక్కడ కూడా మెలో డ్రామా లేకుండా, ఎక్కడ కూడా కృతకంగా లేకుండా, ఎక్కడ కూడా అయ్యో ఇదేదో పెట్టినట్టుంది అన్నట్టు కాకుండా చాలా సహజంగా నటించిన ప్రతి ఒక్కరు కూడా గట్టిగా చప్పట్లతో మనం అభినందనలు కూడా చెప్పాలి. మన ఇళ్లలో ఉండే మన పెద్దమ్మనో, మన చిన్నమ్మనో, లేదా మన అత్తమ్మనో ఎట్లయితే మాట్లాడతారో అట్లే మాట్లాడుతూ ఊళ్ళల్లో ఉండే వాస్తవ పరిస్థితులను కూడా ఇవాళ స్పష్టంగా కళ్ళకు కట్టినట్టు చూపెట్టిన బాలకృష్ణ గారికి అభినందనలు తెలియజేస్తూ, నిజంగా ఈ సంవత్సరం మనం ఎదుర్కొన్న అత్యంత విషమ సంవత్సరం అని ఎందుకన్నా అంటే, ఒక్కసారి ఆలోచన చేయండి ఎన్నెన్ని అనుభవాలు, ఎన్నెన్ని ఆటుపోట్లు. శాసనసభ ఎన్నికల్లో అనుకోకుండా మనం ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అడ్డగోలు హామీలతోని వారు ప్రజలను కొంత అక్కడ ఇక్కడ మోసం చేసి 420 హామీలు ఇచ్చి 6 గ్యారంటీలని 100 రోజులని రకరకాల మాటలు చెప్పి మొత్తానికి గట్టెక్కినారు. మొత్తానికి మనకంటే 1.8% ఓట్లు ఎక్కువ సాధించినారు. కేవలం 400,000 ఓట్లు, నిజంగా చెప్పాలంటే పోలైన ఓట్లను చూస్తే కేవలం 400,000 ఓట్లు మనకంటే ఎక్కువ వచ్చినాయి. కానీ ప్రజాస్వామ్యంలో ఒక్క ఓటు వచ్చినా వారిదే గెలుపు కాబట్టి వారు గెలిచినారో ప్రభుత్వంలోకి వచ్చినారు. వచ్చిన తర్వాత మనకి వెంటనే మన సారుకు తుంటి ఎముక విరగడం, దాదాపు 3 నెలల పాటు వారు ఆసుపత్రి పాల్గొవడం, ఇదంతా కూడా ఒకవైపు అదొక సవాలు. మరొక వైపు ఇక్కడ పార్లమెంట్ ఎన్నికలు రావడం, అదే సమయంలో మరి కేసీఆర్ గారి కూతురైన మన నాయకురాలు కవిత గారిని అరెస్ట్ చేయడం, 5.5 నెలల పాటు జైల్లో పెట్టడం తీహార్ తీసుకొని పోయి, ఇంకోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో మనకు ప్రతికూల ఫలితం రావడం, మరొకవైపు మన పార్టీ బ్యానర్ మీద గెలిచిన ఎమ్మెల్యేలు 10 మంది మనం ఇడిచిపెట్టి పోవడం, నిజానికి ఇంకో పార్టీ అయితే కుంగిపోతుండే, ఇంకో పార్టీ అయితే ఈ దెబ్బలకు తట్టుకోలేక శరణుజొచ్చి అయ్యో మీకు మాత్రం కాదు అని చెప్పి జావగారిపోతుండే. కానీ పోరాటాల నుంచి పుట్టిన పార్టీ, ఉద్యమాలతో ఉద్యమాలనే ఉగ్గుపాలుగా మరి
ప్రారంభించబడ్డ పార్టీ. త్యాగాల పునాదుల మీద మసనాచారి గారి మాటలో చెప్పాలంటే, పదవీ త్యాగంతో ప్రారంభమై ప్రాణత్యాగం చేస్తానని చెప్పి సిద్ధపడి చివరికి రాష్ట్రాన్ని సాధించిన పార్టీ కాబట్టే కేసీఆర్ గారి నాయకత్వంలో గత సంవత్సర కాలంగా కూడా వారిని స్ఫూర్తిగా తీసుకునే ఇవాళ నిటారుగా నిలబడ్డాం. పొద్దున నాకు మన ఎమ్మెల్యే గారికి పేరు వద్దులే కానీ ఒక ఎమ్మెల్యే గారు అన్నగీనేవరు సర్వే చేసినట్ట సంవత్సర కాలం కాంగ్రెస్ పార్టీ పరిపాలన మీద అని చెప్పి ఆ సర్వే సంస్థ ఆయన తీసుకుని నా దగ్గరికి వచ్చినారు. దాదాపు అర్ధగంట 40 నిమిషాలు వారితో గడిపిన నేను. వారు చెప్తా ఉన్నారు, సార్ మీరు నేను చెప్పేది నమ్మరు, నేను మీకు ఆనాడు కూడా చేరుకునే ప్రయత్నం చేసిన ఎన్నికల సందర్భంగా, ఆ రోజు కొద్దిగా మీ పార్టీ పరిస్థితి బాగలేదు అని చెప్పడానికి నేను ప్రయత్నం చేసిన, కానీ అప్పట్లో నాకు కుదరలేదు మీతో కలవడం, కానీ ఈరోజు నేను సంవత్సరం తర్వాత మీ దగ్గరికి ఈ ప్రభుత్వం యొక్క పనితీరు తీసుకొని వచ్చినా అని చెప్పి వారు విశ్లేషణాత్మకంగా చెప్తా ఉండే. మనల్ని విడిచిపోయి ఏ 10 మంది ఎమ్మెల్యేలు అయితే పోయినారో కాంగ్రెస్ పార్టీలో చేరినారో వారి నియోజకవర్గాల్లో కూడా ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తే ఎట్లా ఉంటుంది అక్కడ కూడా సర్వే చేసినాడు. 68,000 శాంపిల్తోనే ఆయన సర్వే చేసిన దగ్గర తీసుకొని వచ్చి ఇలా చూపెడతా ఉండే. ఇక నేను దాని వివరాలు మీకు చెప్పాను కానీ, ఎందుకంటే ఆయన టీవీలో కూర్చొని చెప్తా సార్ నేను అన్నాడు ఆయన చెప్పుకొని. కానీ ఆయన చెప్పిన మాట ఏంటంటే, ప్రభుత్వం మీద సర్వసాధారణంగా 3 ఏళ్ళ తర్వాత 4 ఏళ్ళ తర్వాత కోపం వస్తుంది సార్ ప్రజలకు, ఎందుకంటే చూస్తారు మన వాళ్ళు చాలా మంచి వాళ్ళు, ఓపిక గల్లోళ్ళు, తెలంగాణ వాళ్ళు, ఎందుకంటే చేస్తారేమో, అవుతుందేమో, ఇస్తారేమో అనే కొంత ఓపిక పట్టే గుణం మనకు ఉంటుంది. ఎందుకంటే మన మీద దౌర్జన్యం చేసిన వాళ్ళనే దశాబ్దాలు ఓపిక పట్టినాం, గంత మంచి వాళ్ళు మన వాళ్ళు. కానీ ఈ ప్రభుత్వం మీద మాత్రం సంవత్సరం లోపలనే తిరగకుండానే మెజారిటీ ప్రజలకు మాత్రం మనసు విరిగింది సార్. మీరు ఏదైతే సంవత్సర కాలంగా కేసీఆర్ గారి నాయకత్వంలో పోరాటాలు చేస్తున్నారో, ఇటు న్యాయపరంగా కానీ అటు ప్రజాక్షేత్రంలో కానీ చేస్తున్నారో, దీన్ని తప్పకుండా కొనసాగించండి. తప్పకుండా మళ్ళీ తిరిగి అధికారం కేసీఆర్ గారికి దక్కుతుంది, ఇది వాస్తవం అనే మాట వారు మనకు చెప్పిపోయినారు. అక్కడ మాట్లాడి ఇక్కడికి వచ్చే లోపల నిజానికి బాలకృష్ణ గారి ప్రోగ్రామ్ 11:11 అనుకున్నాం. ఇక్కడికి వచ్చే వరకు తెలంగాణ భవన్ పరిస్థితి ఎట్లయిపోయిందంటే, నిజంగా చెప్తున్నాయి, నేనేదో అతిశయోక్తి కాదు నేను చెప్పేది, మీకు కూడా తెలుసు నాకు కూడా తెలుసు. ఇలా గాంధీ భవన్ ఏమో బోసిపోతున్నది, తెలంగాణ భవన్ ఏమో నిత్యం ఇక్కడ కలకల్లాడుతూ ఉన్నాం. మా చంద్రశేఖర్ అని ఎట్లా నడుపుతున్నా నాకు తెలియదు, కానీ పాపం మొన్నటిదాకా శ్రీనివాసరెడ్డి గారు, ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డి గారు బ్రహ్మాండంగా నడుపుతూ ఉన్నారు. ఇక్కడికి రాగానే మొదలు అడ్డుగుంజుకపోయింది ఆ రూమ్లకు. ఎవరు వీరంటే మొత్తం లగచర్ల గిరిజన ఆడబిడ్డలందరూ వచ్చిండ్రు. అన్న మా వాళ్ళు అరెస్ట్ అయ్యి 26-27 రోజులే, మరి ఇంకా బయటికి రాకపోయే, ఏమవుతుంది అంటే మొత్తం మన లీగల్ సెల్, పాపం వాళ్ళు కూడా మా న్యాయవాద మిత్రులు ఇక్కడ ఉన్నారో లేదో కానీ లీగల్ సెల్ మన బృందము ఎంత కష్టపడుతుండంటే, రాష్ట్రంలో ఎక్కడ ఏ కేసు అయినా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు కేసు అయినా, లగచర్లలో అర్ధరాత్రి బందిపోట్లు కదా ఇంటి మీదకి వచ్చినట్టు అర్ధరాత్రి వచ్చి దాడి చేసినా, అదే మాదిరిగా ఇవాళ హైదరాబాద్లో హైడ్రా పేరిట అరాచకం సృష్టించిన అన్నిటి విషయంలో కూడా ఇవాళ న్యాయ పోరాటం చేస్తున్న మన లీగల్ సెల్ కూడా ఒక్కసారి గట్టిగా చప్పట్లతో వారికి అభినందనలు చెప్పాలి. సో రాగానే వాళ్ళు గుంజుకపోయారు, లగచర్ల వాళ్ళు గుంజుకపోయి ఆ రూమ్లో కూర్చొని వాళ్ళకు ధైర్యం చెప్పి, ఏం కాదమ్మా పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ అయిండు, ఆయన భార్య కూడా అవస్థ పడతా ఉంది, ఆయన కుటుంబం కూడా అవస్థ పడతా ఉంది, ఆయన కోసం ఎంత కొట్లాడుతున్నామో మా నాయకుడు, మీకోసం కూడా అట్లే కొట్లాడుతున్నాం, మీరు భయపడకండి, బయటికి తీసుకొస్తాం తొందరలా అని చెప్పినాం.